రోమన్ రైన్స్ లేటెస్ట్ పాడ్కాస్ట్లో రాక్తో మ్యాచ్ గురించి మాట్లాడారు అండ్ అలాగే డ్రూ మ్యాక్ఇంటైర్ సైట్లో ఒక వార్నింగ్ పంపించారు ర్యాండీ ఆర్టన్కి అండ్ ఆల్సో ర్యాండీ ఆర్టన్కి రిలేటెడ్ టాటో గురించి ఒక కోర్ట్ కేసు అవుతుంది సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం అండ్ అలాగే బెయిలీ ఇంజరీ గురించి అండ్ ఇక 2020లో జరగబోతున్న డ్రాఫ్ట్కి ఒక మంచి రూమర్ వస్తుంది సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్ సో గైస్ మన వీడియోని స్టార్ట్ చేద్దాం నుంచి సో గైస్ పెద్ద ఇంజరీ ఏం కాదు చిన్న ఇంజరీనే అయింది సో గైస్ సీన్ ఏమైందంటే మనకు తెలిసిందే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ 2020లో మనకి ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ అది ఆస్కా వర్సెస్ బెయిలీ సో గైస్ ఆ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ మనకి సాషా బ్యాంక్స్ రిటర్న్ చేస్తూ కూడా కనిపించింది అండ్ అలాగే రిటర్న్ చేస్తూ స్టీల్ చైర్ అండ్ కిండోషిక్తో బెయిలీ పైన అటాక్ కూడా చేసింది అండ్ గైస్ ఇప్పుడు మనకి ట్విట్టర్లో ఈ ఫోటో అప్లోడ్ చేసింది బెయిలీ ఏదైతే షోల్డర్ పైన చిన్న ఇంజరీ టైప్ లాంటిది అయిందో సో గైస్ దాన్ని డిస్ప్లే చేయడానికి మనకి ట్విట్టర్లో ఈ ఫోటో అప్లోడ్ చేసింది అండ్ అలాగే నేను నిన్న చేసిన వీడియోలో మీకు చెప్పాను మనకి హెల్ ఇన్ సెల్ 2020 పేపర్ వేలో మెయిన్ ఈవెంట్ ఒక ఉమెన్స్ డివిజన్ మ్యాచ్ కాబోతుంది అని రూమర్ వచ్చిందని చెప్పాను అండ్ అది సాషా బ్యాంక్స్ అండ్ బెయిలీ మధ్యన స్మాక్డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్కి అవుతుందని చెప్పాను సో గైస్ ఇక్కడ ఫీమేల్ డివిజన్ మ్యాచ్ని మెయిన్ ఈవెంట్ పెడుతున్నారంటే వీళ్ళ రైవల్రీలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది అండ్ గైస్ మనకి హింట్స్ మనకి సాటర్డే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్తోనే మనకు కనిపిస్తుంది మెల్లమెల్లగా చిన్న క్లూస్ ఇస్తారు సో గైస్ చూడాలి వీళ్ళ రైవల్రీ ఎలా ఉంటుందో అండ్ నెక్స్ట్ ద రేటెడ్ ఆఫ్ సూపర్ స్టార్ ఎడ్జ్ గురించి మాట్లాడుకుందాం సో గైస్ మనందరికి తెలిసిందే బ్యాక్ ల్యాష్లో మనకు ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది ర్యాండీ ఓటన్ వర్సెస్ ఎడ్జ్ అండ్ గైస్ ఆ మ్యాచ్లో ఎడ్జ్ ట్రైసెప్స్లో ఇంజురీ వల్ల మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఒక 6 to 7 months కనిపించారు ఎడ్జ్ అండ్ అలాగే ట్రైసెప్స్లో సర్జరీ చేయించుకోవడానికి వెళ్తున్నారు అని మనకి క్లియర్లీ చెప్పేస్తున్నారు అండ్ ఆల్సో గైస్ అదే హెల్త్ అప్డేట్ ఇవ్వడానికి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఎడ్జ్ తన హెల్త్ అప్డేట్ని మనకి చెప్పారు సో గైస్ ఏమని చెప్పారంటే నాది ఇప్పుడు ఏదైతే ట్రైసెప్స్లో ఇంజరీ ఉందో అది క్యూర్ కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పారు సో గైస్ ముందైతే కొంచెం టైంలోనే మళ్ళీ మనకి ఎడ్జ్ చూడడానికి కనిపిస్తారు అని చెప్పారు కానీ గైస్ అలా జరిగే ఛాన్సెస్ మాత్రం లేవని చెప్పారు అండ్ అలాగే మనకి నెక్స్ట్ ఇయర్లో రెసల్మేనియాలో ప్రాబబుల్లీ మనకి ఎడ్జ్ చూడడానికి దొరకకపోవచ్చు ఎందుకంటే గైస్ కొంచెం లాంగ్ టైమే చెప్పారు ఆ ఇంజరీ నుంచి రికవర్ కావడానికి సో గైస్ మనకి ఆ ఇంజరీ రికవర్ కావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మనకి ఈసారి ఏదైతే ఇప్పుడు రెసల్మేనియా 37 ఉందో దీంట్లో మనకి ఎడ్జ్ చూడడానికి దొరకరంట అండ్ ఆల్సో ఇంక ఎడ్జ్ ఏమని చెప్పారంటే నేను ఇలాంటి ఇంజరీస్ చాలా ఫేస్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ థ్రెటింగ్ నెక్ ఇంజరీ కావచ్చు సో ఆ ఇంజరీ కూడా చాలా క్రిటికల్గా ఉండే కానీ అప్పుడు నా ఏజ్ కూడా నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను అక్కడ నుంచి బయటికి వచ్చేసానని చెప్పారు కానీ గైస్ ఇప్పుడు మాత్రం ఎడ్జ్ది 46 years ఓల్డ్ అయిన ఎడ్జ్ కొంచెం కష్టం కావచ్చు ఆ ఇంజరీ నుంచి బయటికి రావడానికి అంటే గైస్ క్యూర్ కాదని కాదు క్యూర్ అవుతుంది కానీ కొంచెం లేట్గా అయ్యే ఛాన్స్ ఉంది సో గైస్ మనకి ఎడ్జ్ ఇంటర్వ్యూ అకార్డింగ్ మనం రెసల్మేనియా 37లో ఎడ్జ్ని మిస్ అవుతాం అండ్ నెక్స్ట్ మనం ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడుకుందాం సో గైస్ ర్యాండీ ఆర్టన్ కన్నా ముందు మీరు ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలి సో గైస్ ఆమె పేరు క్యాథరిన్ అలెగ్జాండర్ సో గైస్ ఈమె ఒక టాటో ఆర్టిస్ట్ అండ్ అలాగే చాలా ఫేమస్ డిజైన్స్ కూడా చేసింది సో గైస్ దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ర్యాండీ ఆర్టన్ టాటోస్ సో గైస్ మనకి ఏదైతే ద వైపర్ ర్యాండీ ఆర్టన్ టాటోస్ ఉన్నాయో అవన్నీ ఈమెనే డిజైన్ చేసింది అండ్ అలాగే ఆ టాటోస్ వేసింది కూడా ఈమెనే సో గైస్ ఈ థింగ్స్ అన్నీ మనకి 2009లో అయ్యాయి అండ్ అప్పుడే మనకి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫ్రాంచైజ్ గేమ్స్ని రిలీజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ స్మాక్డౌన్ వర్సెస్ రా 2011 అండ్ ఇప్పుడు మనం 2K సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే 2K 15 నుంచి 2K 20 గేమ్స్ ఉన్నాయో దీంట్లో అన్నింటిలో ర్యాండీ ఓటన్ క్యారెక్టర్ పైన టాటోస్ అన్నవి ఉన్నాయి సో గైస్ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళకి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ గేమ్లో ఒక రెస్లర్ని పెడితే చాలా రియలిస్టిక్గా ఉండాలంటే దాంట్లో టాటోస్ కూడా ఉండాలి కాబట్టి సేమ్ ఆ టాటోస్ని ఆ క్యారెక్టర్ పైన కూడా వేశారు కానీ గైస్ ఇక్కడ మనకి ట్విస్టెడ్ వస్తుందంటే ఆ క్యారెక్టర్స్ వేసినప్పుడు ఏదైతే క్యాథరిన్ అలెగ్జాండర్ ఉందో ఈమెతో రైట్స్ కొనలేదు అండ్ అలాగే క్రెడిట్ కూడా ఇవ్వలేదు అంటే గైస్ ఇప్పుడు ర్యాండీ ఓటన్ పైన ఈ టాటో ఉందంటే ఈ టాటో వేసింది ఈ అమ్మాయి అన్నట్టు వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలి
ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఇప్పుడు నా వీడియోస్ గురించి మాట్లాడుకుంటే నేను వాడే ఫొటోస్ అన్ని డబ్ల్యూడబ్ల్యూఈవి. సో గైస్, ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూఈకి నా ఏదైతే వీడియో డిస్క్రిప్షన్ ఉందో దాంట్లో క్రెడిట్ ఇవ్వకుండా కానీ నేను అప్డేట్స్ చెప్తే నా వీడియో వాళ్ళు కాపీరైట్ వేసి బ్లాక్ చేస్తారు. కానీ గైస్, నేను అందుకనే డిస్క్రిప్షన్లో ఫోటో క్రెడిట్స్ డబ్ల్యూడబ్ల్యూఈ అని ఇస్తాను. సో గైస్, ఇలాగనే మనకి ర్యాండీ ఓటన్ టాటర్స్ పైన డబ్ల్యూడబ్ల్యూఈ క్రెడిట్ ఇవ్వలేదు క్యాథరిన్ అలెగ్జాండర్ది. సో గైస్, ఈమె మాత్రం కేసు వేయడం 2009లోనే స్టార్ట్ అయింది, కానీ ఇప్పటివరకు జస్టిస్ రాలేదు. సో గైస్, ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్నగా ఉన్న ఈ కేసే ముంగల మళ్ళీ ఇంకా పెద్ద కేసు కూడా కావచ్చు. అండ్ గైస్, నెక్స్ట్ మనం ద స్కాటిష్ సైకోపాత్ డ్రూ మ్యాక్ఇంటైర్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్, మనం చూసాం ఏదైతే మొన్న జరిగిన మండే నైట్ రో ఉందో దాంట్లో మనకి లెజెండ్స్తో ఒక ప్రోమో కట్ చేస్తూ కనబడ్డారు డ్రూ మ్యాక్ఇంటైర్ అండ్ అది బిగ్ షో, రిక్ ఫ్లేర్, షాన్ మైకిల్స్ అండ్ క్రిస్టియన్తోని. అండ్ గైస్, ఆ ప్రోమోలో మనకి డ్రూ మ్యాక్ఇంటైర్ ఏమని చెప్పారంటే, వీళ్ళందరూ నా ఇన్స్పిరేషన్ అండ్ వీళ్ళందరితో నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో అని సంథింగ్ ఇలా మాట్లాడారు. అండ్ గైస్, దాని తర్వాత మండే నైట్ రో ఎండింగ్లో మనకి ర్యాండీ ఓటన్ లెజెండ్స్ పైన అటాక్ చేస్తూ కనిపించారు. ఎలాగంటే మీరు చూసి ఉంటారు, ఎవరికి కనబడకుండా ఒక సూట్ వేసుకున్నారు అండ్ అలాగే నైట్ విజన్ గాగల్స్ వేసుకొని రూమ్లోకి వెళ్ళాక లైట్స్ ఆఫ్ చేసి స్టీల్ షెడ్తో అందరు లెజెండ్స్ పైన అటాక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో గైస్, దానిపైన రియాక్షన్ ఇచ్చారు డ్రూ మ్యాక్ఇంటైర్. అని ఏమని చెప్పారంటే, ర్యాండీ ఓటన్ నువ్వు తొందరలోనే తెలుసుకోబోతున్నావు నన్ను అందరు ఎందుకు స్కాటిష్ సైకోపాత్ అంటారు అని. అండ్ గైస్, సిమిలర్లీ ఇదే ప్రోమో మనకి మొన్న కూడా ర్యాండీ ఓటన్ కట్ చేశారు. ఏమని చెప్పారంటే, నువ్వు ఇంకా హెల్ని సరిగ్గా చూడలేదు, నేను ఇప్పుడు నీకు తొందరలో చూపిస్తాను హెల్ ఎలా ఉంటుందో అని. సో గైస్, వీళ్ళ మాటలతో మనకు అర్థమైపోతుంది మనకి హెల్ ఇన్ సెల్ 2020లో డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ర్యాండీ ఓటన్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. సో గైస్, చూడాలి లెజెండ్ సైడ్ నుంచి రివెంజ్ తీసుకోవడానికి డ్రూ మ్యాక్ఇంటైర్ గెలుస్తారా, లేదంటే కంటిన్యూగా 3 మెయిన్ పీపీవీస్లో ఓడిపోతున్న ద లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఓటన్ గెలుస్తారా అన్నది. అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ 2020 డ్రాఫ్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో గైస్, నేను మీకు నా వీడియోలో నేను ఒక వీడియోలో చెప్పాను, ఎప్పుడైతే స్మాక్డౌన్ నుంచి రాకీ మ్యాండీ రోజ్ని ట్రేడ్ చేశారో ఆ రోజు నేను మీకు చెప్పేశాను ట్రిపుల్ హెచ్ మనకి అనౌన్స్ చేశారు అక్టోబర్ మంత్లో మనకి 2020 డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుందని చెప్పారని. అండ్ ఆల్సో గైస్, వీళ్ళు డేట్ కూడా రివీల్ చేశారు మనకి 9th అక్టోబర్ అండ్ 12th అక్టోబర్ రోజు మనకి స్మాక్డౌన్ అండ్ రా ఎపిసోడ్స్లో డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుందంట. అండ్ అలాగే గైస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ రూమర్ కూడా వస్తుంది, అదేంటంటే ఈసారి స్మాక్డౌన్ అండ్ రా కాకుండా NXTని కూడా డ్రాఫ్ట్లో ఇంక్లూడ్ చేస్తారని ప్లాన్స్ అవుతున్నాయని అయితే రూమర్ వస్తుంది. అండ్ గైస్, ఇలా అయితే మాత్రం మనకి చెల్సియా గ్రీన్ అండ్ ఆడమ్ కోల్ మెయిన్ రోస్టర్స్ పైన డిబ్యూట్ చేస్తూ కనిపిస్తారు. అండ్ గైస్, చెల్సియా గ్రీన్ అయితే మనకు ఆల్రెడీ మండే నైట్ రోలో డిబ్యూట్ చేసింది, కానీ గైస్ మంచి ఆపర్చునిటీస్ ఇవ్వలేదు అండ్ అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ NXTకే పంపించేశారు. సో గైస్, ఇప్పుడు డ్రాఫ్ట్లో మనకి ప్రాబబ్లీ చెల్సియా గ్రీన్కి ఒక మంచి మెయిన్ రోస్టర్లో డెబ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంది, అది రా కావచ్చు స్మాక్డౌన్ కావచ్చు. అండ్ అలాగే ఆడమ్ కోల్ కూడా మెయిన్ రోస్టర్లో డెబ్యూట్ చేస్తూ కనిపిస్తారు అని అంటున్నారు. అండ్ అలాగే ఆడమ్ కోల్ అండ్ చెల్సియా గ్రీనే కాకుండా ఇంకొంతమంది NXT రెస్లర్స్ మెయిన్ రోస్టర్ పైన డెబ్యూట్ చేస్తూ కనిపిస్తారని కూడా ఒక రూమర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ద ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ గురించి. సో గైస్, రీసెంట్గా మనకి కాంప్లెక్స్ లోడ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక పాడ్కాస్ట్ చేశారు రోమన్ రెయిన్స్తోని అండ్ అలాగే ఒక మంచి క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇచ్చారు రోమన్ రెయిన్స్. అదేంటంటే రాక్తోని రెసల్మేనియా 37లో మ్యాచ్ అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందని. అండ్ గైస్, రోమన్ రెయిన్స్ ఏమని చెప్పారంటే, అవును మా ఇద్దరు మ్యాచ్ చాలా బాగుంటుంది రెసల్మేనియా 37కి అండ్ అలాగే మంచి స్టోరీ లైన్ కానీ దొరికితే ఇది రెసల్మేనియాకి ఒక మంచి మానిక్యూ మ్యాచ్ అవుతుంది అని చెప్పారు. సో గైస్, మానిక్యూ మ్యాచ్ అంటే ఒక డ్రీమ్ మ్యాచ్ లాగా. అంటే గైస్, ఇప్పుడు మనకి ఏదైతే రోమన్ రెయిన్స్ వర్సెస్ రాక్ ఉందో ఒక డ్రీమ్ మ్యాచ్. సో గైస్, ఇలా దీన్ని మానిక్యూ మ్యాచ్ అంటారు. అంటే ఈ మ్యాచ్ కానీ గెలిస్తే మనకి రేటింగ్స్ అండ్ వ్యూవర్షిప్ ఒకటేసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు చాలామంది ఆడియన్స్ కూడా ఈ మ్యాచ్ చూడాలని ఉంది. సో గైస్, ఇలాంటి మ్యాచెస్ని మానిక్యూ మ్యాచెస్ అని అంటారు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ రాక్ వర్సెస్ జాన్ సీనా రెసల్మేనియా అయిందో అది కూడా ఒక మానిక్యూ మ్యాచే. సో గైస్, ఇక్కడ రోమన్ రెయిన్స్ ఇలా చెప్పారు అండ్ అలాగే రాక్ కూడా ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు రోమన్ రెయిన్స్ మ్యాచ్తోని. అండ్ అలాగే ఇప్పుడు రోమన్ రెయిన్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు రాక్ని ఫేస్ చేయడానికి. సో గైస్, ఇప్పుడు చూడాలి
ఆడి రెసర్ మీనియా 37లో ఏమవుతుందో. అండ్ ఇది వాటి వీడియో. సో గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే పక్క ఒక లైక్ కొట్టండి. అండ్ ఆల్సో ఇప్పటివరకు షేర్ చేయకపోతే షేర్ చేసేయండి గైస్ మీ ఫ్రెండ్స్కి, వాట్సాప్, ఫేస్బుక్ ఎక్కడ పడితే అక్కడ. అండ్ అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.